యూసిఫ్ అనేవాడికి ఇంత ధైర్యం ఎవరిచ్చారు? భద్రాద్రి గుత్తగూడెం మున్సిపల్ చైర్మన్ సీత మహాలక్ష్మి టీఆర్ఎస్ పార్టీని బైక్ ర్యాలీలో పాల్గొంటుండగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు యూసుఫ్ అనే వ్యక్తి సీతా మహాలక్ష్మి వెళ్తున్న బైక్ని ఢీకొరడం, అసభ్య పదజాలంతో దూషించడం, ఆమె వెళ్తున్న బైక్ను పదే పదే ఢీకొరడం వల్ల ఆమె చీర కుర్చులు యూసుఫ్ నడుపుతున్న బైక్ చక్రంలో పడడంతో సీతా మహాలక్ష్మి చీర కుర్చులు పోతుంటే నీకు దండం పెడతా నన్ను వదిలేయన్న కూడా కనికరం లేకుండా బండి ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఒక మున్సిపల్ చైర్మన్కి రాష్ట్రంలో భద్రత లేకపోతే ఒక సామాన్య స్త్రీల పరిస్థితి ఏంటి? మార్కెట్ యాడ్ నుంచి స్టార్ట్ అయినాం, వస్తూ ఉంటే అప్పటికే యూసుఫ్ అనే అతను 2 సార్లు మా బండిని కొట్టాడు. కొడితే నిన్న కొడుకు చెప్పానన్న, మనమే పక్క నుంచి అందామని చెప్పాను. నేను చెప్పిన తర్వాత అతను ఆగకుండా నా చీర కూర్చొని తన బైక్ లో పంట స్ప్రింగ్గా వచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత అన్న నా చీర పడ్డదన్న, కూర్చెట్టు పడ్డా, నీకు దండం పెడతా ఆగన్న అన్న కూడా వినలేదు. ఆయన వినకుండా వెనకాల మోరే భాస్కర్ కూడా ఉన్నాడు. నా ఇల్లు పక్కన ఉంది కాబట్టి నేను ఊరికొచ్చాను అన్న. లేక నా పరిస్థితి ఏంటన్న, ఒక మున్సిపల్ చైర్పర్సన్ కి ప్రొటెక్షన్ లేకపోతే తోటి కౌన్సిలర్లు మహిళలు బయట పెట్టొస్తారు. కంప్లైంట్ ఇచ్చారా? ఎస్పీ గారితో మాట్లాడినా, అధిష్టానంతో కూడా మాట్లాడినా, ఎమ్మెల్యే గారు కూడా నా దగ్గరే ఉన్నారు, మాట్లాడతారన్న. తాతమ్మది గారు, రేఖకాంతారావు గారు కూడా ఇప్పుడు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే ఉన్నారు, మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పేది ఒక చైర్పర్సన్ గా పక్కగా పెట్టిన ఒక మహిళన్న, నేను మహిళని నేను చేతులకి దండం పెట్టిన ఆగన్నా, నీ బండిలో కుర్చీలు పట్టే చీర ఆగన్నా అన్న కూడా ఆగకుండా ఆయన ఒక మూర్ఖత్వంగా ఇంకా రేట్ చేస్తూ చేశాడు అనంటే అది మరి ఏంటన్నది నాకు అర్థం కాదు.